శ్రమ నీ ఆయుధమైతే ఫలితం నీ వాణి సౌతందన్న నిజాని అక్షరాల నిజం చేసింది ఓ మహిళ. తనకు సంబంధం లేని ఒక క్రీడని ఎంచుకొని ఎన్నో వ్యాయ ప్రయాసాలకు ఓచి జాతీయ స్థాయి అవార్డు అందుకొని అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది ఆ మహిళ. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నేహ అనే మహిళ ఒక పక్క కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుకుంటూ మరో పక్క తాను ఎంచుకున్న క్రీడల్లో శిక్షణ పొందుతూ జాతీయ స్థాయిలో నంబర్ వన్ గా నిలిచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. సిద్దిపేటలో ఉన్న ఎక్ట్రిమ్ జిమ్ కోచ్ శేఖర్ సహాయంతో తాను అంతర్జాతీయ స్థాయికి ఎదిగానంటూ నేహ సక్సెస్ స్టోరీపై మా ప్రతినిధి రాజబాబు మరింత సమాచారం అందిస్తారు. తనకు ఏమాత్రం సంబంధం లేని ఒక క్రీడను ఎంచుకొని కుటుంబ సభ్యుల మద్దతుతో విజయాల పరంపర కొనసాగిస్తూ ఆ వెయిట్ లిఫ్టింగ్లో జాతీయ స్థాయిలో నెంబర్ వన్గా నిలిచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన నేహ మనతో ఉన్నారు. ఆమె సక్సెస్ స్టోరీ ఏంటో ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకొని అంతర్జాతీయ స్థాయికి ఎదిగినందుకు ముందుగా మా ఎస్6 ఛానల్ నుంచి మీకు శుభాకాంక్షలు. చెప్పండి, మీ విజయ రహస్యం ఏంటి? నేను ఫస్ట్ ఒక మెహందీ ఆర్టిస్ట్ని. ఒక బ్యాక్ పెయిన్ వల్ల నేను చిన్నగా వాకింగ్ స్టార్ట్ చేసా. వాకింగ్ తర్వాత ఇంట్లో యోగా చేసేదాన్ని. తర్వాత జిమ్ పైన ఇంట్రెస్ట్ కలిగి జిమ్కి జాయిన్ అయినా. సిద్దిపేటలోనే ఎక్స్ట్రీమ్ జిమ్ నా జిమ్. గూగుల్లో సెర్చ్ చేసి నేను నెంబర్ తీసుకొని శేఖర్కి కాల్ చేసి జిమ్లో జాయిన్ అయినా. తర్వాత వర్కౌట్స్ చేసేదాన్ని. ఈజీగా వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నా అని నా ఇంట్రెస్ట్ చూసి నా ట్రైనర్స్ నన్ను పవర్ లిఫ్టింగ్ ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ కాంపిటీషన్ షానవాస్ ఫిట్నెస్ స్టూడియో మే 4 రోజు హైదరాబాద్లో జరిగింది, డబ్ల్యూపీసీ డిస్టిక్ట్. అందులో నేను పాల్గొన్నాను. అందులో నాకు 2 మెడల్స్, డిస్టిక్ లెవెల్లో ఫస్ట్ 2 మెడల్స్ వచ్చినాయి. అండ్ స్ట్రాంగ్ ఉమెన్ అని సన్మానం చేశారు అక్కడ. మళ్ళీ ఆ తర్వాత నుంచి ఇంకో నోటిఫికేషన్ వచ్చింది 2 మంత్స్ బిఫోర్, నేషనల్స్ ఉన్నాయని. అయితే ఆ టూ మంత్స్ ట్రైనింగ్ నాకు ఇచ్చారు నా ట్రైనర్స్. మేడం ముఖ్యంగా మీ కుటుంబ నేపథ్యం ఏంది? మీ కుటుంబ నేపథ్యం? మాది సుభాష్ నగర్ సిరిసిల్ల. మా నాన్న ఎంప్లాయ్. మేము 4 సిస్టర్స్. నేనే పెద్దదాన్ని. మా ఇంటి పక్కనే స్కూలు, వివేకర్ధిని స్కూల్లో చదువుకున్నా. మేము 4 సిస్టర్స్, నేనే పెద్దదాన్ని. ఇంకా 3 మెంబర్స్ సిస్టర్స్ ఉన్నారు నాకు. నేను మ్యారీడ్ని. మా భర్త పేరు ఆఫ్రోజ్. తను వెల్డింగ్ వర్క్ చేస్తాడు. నాకు 3 పిల్లలు, ఒక బాబు, 2 పాపలు. నా అంటే మా బావని అన్నట్టు, మా మేనత్త కొడుకు, మా బావ. చిన్నప్పటి నుండి నన్ను చూసిండు కాబట్టి ఏదైనా చేస్తా నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు 100% సపోర్ట్ ఇస్తారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అసలు అనుకోలేదు ఎప్పుడు కూడా పవర్ లిఫ్టింగ్ జాయిన్ చేస్తా అని అనుకోలేదు. అంత పెద్ద స్టేజ్ ఎక్కుతా అని అనుకోలేదు. ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అవుతానని ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అదే చెప్తున్నాగా, నేను జస్ట్ చిన్నగా మెహందీ ఆర్టిస్ట్ని చాలా కూర్చునేదాన్ని. మొత్తం సిట్టింగ్ పొజిషన్. అది మెహందీ ఫంక్షన్ అయిపోయేదాకా ఒక 4 to 5 అవర్స్ కూర్చునేదాన్ని. అట్లా నాకు బ్యాక్ పెయిన్ అయ్యి చాలా ఇబ్బంది అయింది. ఆ బ్యాక్ పెయిన్కి రిలీఫ్ అనిపించడానికని నేను చిన్నగా వాకింగ్ స్టార్ట్ చేసుకున్నా. ఆ వాకింగ్ తర్వాత మెల్లమెల్లగా యోగా స్టార్ట్ చేసిన. దానిపైన ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి నేను జిమ్ జాయిన్ అయినా. మీకు అంతర్జాతీయ స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి ఎదగడానికి ఈ ఎక్స్ట్రీమ్ జిమ్ కోచర్ మీకు ఎట్లాంటి ప్రోత్సాహం ఇచ్చింది? నేను 50% అయితే నా కోచే నాకు 100%. నాకు ఫైనాన్షియల్గా కానీ, వర్కౌట్ పరంగా కానీ, స్పెషల్గా నా కోసం వర్కౌట్స్ రాయడం, స్పెషల్గా నా కోసం డైట్ రాయడం, ఏం మిస్టేక్స్ చేస్తున్నా, షెడ్యూల్ ఎలా చేస్తున్నా, నాకు షెడ్యూల్ చేయడం లాంటివి సపోర్టింగ్, చాలా సపోర్టింగ్ ఇచ్చారు. నేను అక్కడి వరకు వెళ్ళడానికి కారణం వాళ్ళు మాత్రమే, శేఖర్, ఎక్స్ట్రీమ్ జిమ్. ప్రతిరోజు జనరల్గా మనము ఒక 10-20 కిలోమీటర్లు తిరగాలంటే మనం కొద్దిగా చికాకు అలసిపోతాము, అట్లా ఇట్లా అవుతాం. మీరు జనరల్గా రోజు 70 కిలోమీటర్లు అంటే సిరిసిల్ల అప్ అండ్ డౌన్ కలిపితే 70 కిలోమీటర్లు అవుతుంది దాదాపు. ఈ 70 కిలోమీటర్ల ప్రయాణం, ఈ వ్యయ ప్రయాసాలు ఇవంతా మీకు ఎట్లా, ఈ దూరభారం అంతా మీరు ఎట్లా చూస్తారు దీన్ని? అయితే నేను ఈ ఫీల్డ్ ఇష్టంగా ఎంచుకున్నా కాబట్టి కష్టమైన నేను ఇష్టంగా చేసిన, ఇష్టంతో, చాలా ఇష్టంతో వచ్చిన నేను ఇక్కడి వరకు. నేను 70 కిలోమీటర్స్ మార్నింగ్ 3:30కి లేవడం, పనులన్నీ ఫాస్ట్గా చేసేయడం, బస్ కోసం వెయిట్ చేయడం, మళ్ళీ బస్టాండ్ నుంచి జిమ్ వరకు వాకింగ్, మళ్ళీ జిమ్ నుంచి వర్కౌట్ అయిపోయాక మళ్ళీ బస్టాండ్ వరకు వాకింగ్, మళ్ళీ బస్ టైంకి రాకపోతే నాకు చాలా లేట్ అయ్యేది. అయినా నేను ఇష్టంగా చేసిన ఇది. కుటుంబం, పిల్లలు
మళ్ళా కుటుంబ వ్యవహారాలు అంటే పిల్లల్ని స్కూల్లోకి పంపడము, వాళ్ళకి టిఫిన్ పొద్దున్నే ఇవన్నీ అరేంజ్ చేయడం, ఇదంతా ఒకే అయితే మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి టైము, ఇంట్లో కుటుంబ వ్యవహారాలు చూసుకోవడానికి టైం ఎట్లా సరిపోతుంది? మీరు ఎట్లా చూస్తున్నారు అంటే మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎట్లా ఉంది? నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. నేను ఒకవేళ ఒక్కొక్క రోజు ఇట్లా లేట్ అయినా తొందరగా వచ్చినా నా వర్క్ మా హస్బెండ్ చేస్తారు. నాకు హస్బెండ్ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు. నాకు అది ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. మళ్ళీ నేను ఏ టైంది ఆ టైమే వర్క్ చేసుకుంటా, ఇంట్లో కానీ జిమ్ కానీ ఏ టైంకి అనుకుంటానో అదే టైంకి రీచ్ అయిపోతా, అదే టైంకి పనులు చేసుకుంటా, అట్లా టైంని నేను మెయింటైన్ చేస్తా బ్యాలెన్సింగ్గా. మీ కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏంది? ఎట్లా మీ భర్త ఏం చేస్తారు? మీకు అంటే ఎంతో కొంత ఖర్చు అయితే అవుతుంది కదా, జిమ్కు రావడం, అక్కడ నుంచి బస్ ఛార్జెస్ కావచ్చు, మీరు అక్కడ వెళ్ళి ఇక్కడ జిమ్కు ఫీజు కావచ్చు, ఇట్లా కుటుంబ పోషణ కోసం కావచ్చు. అంటే మీకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అయితే మా హస్బెండ్ వెల్డింగ్ వర్క్ చేస్తాడు తను, నేను మెహందీ ఆర్టిస్ట్ని. చిన్న అమౌంట్తో సరిపోదు నాకు ఆ అమౌంట్, డైట్కి డైట్ చాలా ఎక్స్పెన్సివ్, పవర్ లిఫ్టింగ్ ఇంకా చాలా ఎక్స్పెన్సివ్. చాలా ఇబ్బందులు వచ్చినాయి ఫైనాన్షియల్గా, ఇప్పటికీ కూడా ఉన్నాయి. కానీ నా ట్రైనర్ శేఖర్ నాకు సపోర్ట్ చేయడం, ఫైనాన్షియల్గా కానీ అన్ని విధాల హెల్ప్ చేయడం, నా భర్త సపోర్ట్, తను డైట్కి వెళ్ళకపోతే తను సపోర్ట్ చేయడం, అట్లా జరిగింది. ఇది మొత్తానికైతే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న కుటుంబ పోషణ కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, అన్నీ చక్కదిద్దుకుంటూనే తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్న, దీనికి ముఖ్యంగా ప్రధానంగా మా కోచర్ జిమ్ శేఖర్ ఎవరైతే ఉన్నారో, నిఖిల్ శేఖర్, ఆయన ప్రోత్సాహం నాకు చాలా బాగుంది, మళ్ళీ కుటుంబ సభ్యుల మద్దతు ఉంది. సో నేను ఈ స్థాయికి ఎదగదిగా అని చెప్తుంది. కోచర్ శేఖర్ మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శేఖర్, మీకు ఎట్లాంటి ప్రోత్సాహం ఇచ్చు? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడు దగ్గర దగ్గర ఆమె వచ్చినప్పటి నుంచి మనకు ఒక 2 ఇయర్స్ అయింది. ఈ 2 ఇయర్స్ నుంచి ఏంటంటే, సో ఫస్ట్ వచ్చినప్పుడు స్ట్రెంత్ వర్కౌట్ అట్లా జస్ట్ నార్మల్గా క్రాస్ ఫిట్ అట్లా లైట్గా వెయిట్ లాస్ వర్కౌట్స్ అట్లా చేపిస్తుండే. సో నేనేమనుకున్నానంటే వెయిట్ లాస్ మీదే ఇంట్రెస్ట్ ఉందేమో, సో ఇట్లాంటి వర్కౌట్ మీద ఇంట్రెస్ట్ లేదేమో అని చెప్పేసి నేను అనుకున్నా. సో ఇంత వెళ్తా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలే. సో రాను ఆమెకి ఏంటంటే కంప్లీట్ జిమ్ అంటే ఒక కంప్లీట్ ఒక ప్యాషన్ అయిపోయింది. సో ఆ దాని మీరు ఇప్పుడు ఈ మీ జిమ్ నుంచి సిరిసిల నుంచి సిద్ధిపేటకు వస్తుంది, ఇక్కడికి వచ్చి ఇక్కడ మీరు ఇచ్చిన కోచింగ్ తోటి జాతీయ స్థాయికి ఎదిగి నంబర్ 1గా నిలిచింది. ఓకే, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది, మీ ప్రోత్సాహం ఎట్లా ఉంటుంది? మీరు ఆమెకి ఎట్లా సపోర్ట్ చేస్తారు? మీరు ఏ విధంగా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? ఆర్థిక పరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయని అంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఈమె మాస్కోకి, దుబాయ్లో ఇప్పుడు మాస్కో అని చెప్పేసి ఒకటి కాంపిటీషన్ ఉంది అక్కడ ఈ పవర్ లిఫ్టింగ్ది. సో దాంట్లో ఈ ఇంకొక 1.5 మంత్స్ 2 మంత్స్లో మళ్ళీ డేట్ అనేది డిక్లేర్ చేస్తారు మనకు. ఆ డేట్ గురించి ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలి, దాని తర్వాత దీనికి సంబంధించిన అమౌంట్ అనేది కొంచెం మనం తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి, సెట్ అవుతుంది. సో మెయిన్ ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ వచ్చేసి ఇప్పటివరకు మనకు జస్ట్ ఈమె జస్ట్ ఒక 3 మంత్స్ నుంచి చేస్తున్న దానికి దగ్గర దగ్గర 70 నుంచి 80 వేలు అయింది. సో ఈమె ఈ కాంపిటీషన్కి ప్రిపేర్ కావడం కోసం, సో ఇప్పుడు ఇక్కడ నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలి, ఇంటర్నేషనల్కి వెళ్ళేసి ఆడాలి అంటే మినిమం టు మినిమం ఒక 2 to 3 lakhs అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేమేమనుకుంటున్నాం, మా త్రూ నుంచి అయితే కొంచెం సపోర్ట్ చేస్తున్నా నేను. సో నేను ఎంత చేసినా సరే ఆ 3 లక్షలు అనేది అంతవరకు అయితే కాలేకపోతున్నాయి. కాకపోతే ఏంటంటే నేను చాలా స్పాన్సర్లను అడుగుతున్నాను. సో నాకు ఆ స్పాన్సర్లు కొంచెం ముందడికి వచ్చేసి ఈ కంప్లీట్గా ఈ బాడీ బిల్డింగ్ వాళ్ళకు కొంచెం సపోర్ట్ చేసి సో కొంచెం ముందడికి పంపించడానికి ట్రై చేస్తారేమోనని చెప్పేసి చాలామందిని ట్రై చేస్తున్నాను. సో నా ముఖ్య గమనిక ఏంటంటే, సో ఈమెను కొంచెం సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇది కాకుండా ఇంకా ఇట్లాంటి ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని నా కోరిక. ఇది దూరభారమైన ఆర్థిక భారమైన తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కఠోరంగా శ్రమిస్తుంది. దానికి అనుగుణంగానే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, నిఖిల్ శేఖర్, ఆయన తోడ్పాటు కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా దాతల సహాయం ఏమైనా అందిస్తే ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో నెక్స్ట్ వచ్చే 1.5 మంత్లో అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో నేహ గారు పాల్గొంటున్నారు. వారికి దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన సపోర్ట్ చేసినప్పటికీ, కోచ్ సపోర్ట్ ఎంత చేసినప్పటికీ 2 నుంచి 3 లక్షలు అంటే అది కొద్దిగా వాళ్ళకు కానీ నేహకం కానీ కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. దాతల సహాయం ఎవరైనా ఆర్థికంగా ముందుకొచ్చి ఆదుకునే వారు ఎవరైనా, దాతలు ఎవరైనా సహకరిస్తే ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో అటు అనే సొంత జిల్లా సిరిసిల్ల కావచ్చు, ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్న సిద్దిపేట జిల్లా కావచ్చు, మన దేశ ప్రతిష్టను నలుదిక్కుల ఇనుమడింపజేస్తామని చెప్పి నేహ చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాయబాబు, S6 న్యూస్, సిద్దిపేట.